వెల్కమ్ టు క్రాంతిస్ కిచెన్. నిన్న మా అమ్మమ్మ కాల్లో కనిపించింది, అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది. సమ్మర్ లో మనందరూ కూడా అమ్మమ్మల ఇంటికి నాన్నమ్మల ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసే స్పెషల్స్ అన్ని తిని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మా అమ్మమ్మ స్పెషల్ ఏంటో తెలుసా? మెంతి వంకాయ. నేను అత్తిండం కోసం ఎప్పుడు సమ్మర్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని. ఈ రోజు అది చూపిస్తాను, లెట్స్ గో. మెంతి వంకాయ చేసుకోవడానికి వంకాయ రెడీ పెట్టుకున్నాను. అయితే మన దగ్గర ఈ సైజ్ వంకాయలు ఉన్నాయి. ఇలాంటి వంకాయలు అయితే రెండు రెండు పీసెస్ కట్ చేసుకుంటాం. ఇదే పెద్ద వంకాయలు అయితే నాలుగు పీసెస్, అంతే అంతకంటే చిన్నది చేయకూడదు. ఎందుకంటే ఈ ఫ్రైలో మళ్ళీ మెత్తగైపోయి మనకి కలిసిపోతుంది. సో ఇవి రెండు రెండు పీసెస్ కట్ చేసుకుంటాం. అయితే దీనికోసం వాటర్ కూడా ముందే పక్కన పెట్టుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకోవాలి, లేదంటే కట్ చేసిన పీసెస్కి రస్టింగ్ వస్తుంది. సో సాల్ట్ వేసేసుకుందాం. రెండు పీసెస్ కట్ చేసుకుందాం. వంకాయ కూర కోసం ముందు పొడి రెడీ చేసేసుకుందాం. మనం పొడి చేసుకోవాలంటే మెంతి వంకాయ కదా, సో మెంతి కొంచెం తీసుకుంటున్నా. అలాగే ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, అంతే. ముందుగా మినప్పప్పు వేసేసుకుందా. జస్ట్ 2 మినిట్స్ పడుతుంది మనకి. ఒకేసారి ఎక్కువ పొడి చేసుకున్న అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఇంకా రెగ్యులర్ గా ఇచ్చే పని కూడా ఉంది. సో వంకాయ కూర 2 మినిట్స్ లో అయిపోతుంది. ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాం కదా, కాబట్టి మిరపకాయల్ని లాస్ట్ లో వేసుకుందాం, లేకపోతే ఘాట్ అయితే మనకు తక్కువ వచ్చేస్తుంది. నేను హాలిడేస్ అమ్మమ్మ ఊరు వెళ్తున్నానని తెలిస్తే మా అమ్మమ్మ ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేది. వచ్చి రంగానే వెంటనే ఫస్ట్ డే అది వండి పెట్టి నాకు ఇవ్వాలన్నమాట. యా వేగిపోయింది ఇప్పుడు. ఇది చల్లారే లోపల మనం వంకాయల్ని ఫ్రై చేసేస్తున్నాము. సో ఆయిల్ వేసేస్తున్నాము. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇలాంటి పొడి కూరలు లేదంటే గుత్తి వంకాయ ఏం చేసుకున్నా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుంది. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం సిమ్లో. వంకాయలు మగ్గే లోపల పొడి చేసేస్తున్నాం. Mm-hmm.
ప్రతిసారి మళ్ళీ చిన్నతనం గుర్తొస్తుంది. అండ్ వంకాయ ఇస్ మై ఫేవరెట్. నాకు తెలిసి వంకాయ అందరికీ ఫేవరెటే కదా. చిన్నప్పుడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహా ఏమి రుచి అనరామై మరచి అనుకుంటా వంకాయ తినేవాళ్ళం. పదే వంకాయ మొదలైందని చూద్దాం. వంకాయ బాగా మగ్గిపోయింది, ఎక్కడ అయిపోయింది. దీన్ని చెక్ చేసుకోవాలంటే మనం ఇలా మధ్యకి ఇలా అనుకుంటే మెత్తబడిపోయింది. మంచిగా వేడిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడి వేసేసుకుందాం. ఇంకా వంకాయ కూర వేగక్కర్లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మెంతి వంకాయ కూర రెడీ. ఇది వెంటనే చేసుకుని మీరు కూడా మీ చిన్నతనంలోకి పెట్టుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ క్రాంతి సైనింగ్ ఆఫ్. బై బై.